ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కబడిగా కొన్ని ఇళ్ళు కట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు మనం కడుతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొన్ని చోట్ల ఇవి పట్టణాలు కూడా ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది ఒక్కో కుటుంబంలో సగటున నలుగురిని వేసుకుంటే ఏకంగా కోటి 24 లక్షల మంది ఇవాల ఇల్లులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం కోటి 24 లక్షల మంది అంటే శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాతో పాటు మా కడప జిల్లాను కూడా కలిపితే తప్ప కోటి 24 లక్షల మంది జనాభా ఉంటారు ఆ స్థాయిలో ఏకంగా జిల్లాలు జిల్లాలు కూడా రాష్ట్రం మొత్తం మీద 2011 జనాభా లెక్కల ప్రకారం 4.95 లక్షల మంది జనాభా ఉంటే ఈ రోజు దాదాపుగా కోటి 24 లక్షల మందికి ఈ రోజు మేలు జరుగుతా ఉంది ఇంటి స్థలాల వల్ల ఇంట్లు కట్టడం వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలను ఏ ఒక్క పేద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందించడం జరుగుతుంది ఒక్క స్థలమే కాదు ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తాం మౌలిక వసతులన్నీ కూడా పూర్తిగా ఇక్కడ అందుబాటులోకి తీసుకొని వస్తాం దాదాపుగా ఫస్ట్ ఫేజ్ లోనే 15,60,000 ఇళ్ళు మొదటి దశ 30,75,000 ఇళ్ళల్లో ఇళ్ళకు గాను మొదటి దఫ కింద 15,60,000 ఇళ్ళు కూడా మొదలు పెట్టిస్తా ఉన్నాం ఇవాళ మిగిలిన 12,70,000 ఇళ్ళను రెండో దశ కింద వచ్చే సంవత్సరం ప్రారంభిస్తా ఉన్నాం ఈ మొదటి దశ కింద ఈ 15,60,000 ఇళ్ళు ఏవైతే కట్టా ఉన్నామో ఈ ఇళ్ళు కట్టడమే కాకుండా మరో 7,000 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం త్రాగడానికి నీరు రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ ఇంకా ఇతర మౌలిక వసతులే కాకుండా ఇంటిని సైజును కూడా మార్చాం గతంలో ఇంటి సైజు 224 ఎస్ఎఫ్టీ చదరపు అడుగులు అయితే 224 చదరపు అడుగులు సరిపోవు అని ఈరోజు ఇంటి సైజును కూడా 340 ఎస్ఎఫ్టీ చదరపు అడుగులకు మారుస్తూ నిర్ణయం తీసుకుని ఇళ్ళు కట్టిస్తా ఉన్నాం ప్రతి కాలనీలోనూ ఆ నమూనా ఇంటిని కూడా కట్టించి డిస్ప్లే చేస్తా ఉన్నాం ఇవాల రాష్ట్రవ్యాప్తంగా ఈ 30,75,000 ఇళ్ల స్థలాలకు సంబంధించిన మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయలు 68,360 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు పట్టణ ప్రాంతాల్లో అయితే 1 నుంచి 1.5 సెంటు వరకు ఇచ్చేలా లేఅవుట్లు తయారు చేశాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ రోజే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా స్వాధీనం వాళ్ళ చేతుల్లోకి పెడతా ఉన్నాం స్వాధీనం చేసి ప్రతి లేఅవుట్లోనూ ఒక మోడల్ ఇళ్లను కట్టించాం ఆ కాలనీలో కట్టించిన ఆ ప్రతి మోడల్ ఇంటిలోనూ ఆ 340 చదరపు అడుగుల ఆ మోడల్ ఇంటిలోనూ ప్రతి ఇంటిలోనూ ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ ఒక కిచెన్ ఒక వరండా ఒక టాయిలెట్ పైన ఒక సింటెక్స్ ట్యాంక్తో పాటు ప్రతి ఇంట్లోనూ 2 ఫ్యాన్లు 2 ట్యూబ్లైట్లు 2 ఎల్ఈడి బల్బులు కూడా ఏర్పాటు చేసిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాల మనం ఇస్తా ఉన్న ఈ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ మీటింగ్ నాదైపోయిన తర్వాత మీరందరూ కూడా మీ మీ లేఅవుట్లలోకి వెళ్లి అక్కడ కూర్చొని ఉంటే కుర్చీలల్లో ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చి మీకు ఇంటి పట్టాలు డిఫామ్ పట్టాలు మీకు ఇవ్వడం ఇల్లు శాంక్షన్ పత్రాలను మీకు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా మీకు మూడు ప్రత్యామ్నాయాలు మీకు మూడు ఆప్షన్స్ ఇస్తారు ఇల్లు మీకు ఏ పద్ధతిలో కట్టడం కావాలి అని చెప్పి ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకుంటారు మాకు తెలియజేయండి అని చెప్పి మీకు మూడు ప్రత్యామ్నాయాలు ఇచ్చి అందులో మీతో టిక్కు పెట్టించుకుంటారు మీకు ఏ పద్ధతిలో కావాలి అని అంటే అదే పద్ధతిలోనే ఇల్లు కట్టిచిస్తారు మొట్టమొదటి పద్ధతి ఆ ఆప్షన్స్ లో ఒక పద్ధతి మొట్టమొదటి పద్ధతి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేస్తుంది ఇందులో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం అంటే అక్కడ కనిపిస్తా ఉన్న నమూనా ఇంటి ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది లేబర్ ఛార్జీలు మాత్రం లేబర్ ఛార్జీల డబ్బులు మీకు ఇస్తుంది అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది దీంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే రెండవ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని పూర్తిగా లబ్ధిదారులే అక్క చెల్లెమ్మలే తెచ్చుకోవచ్చు తమకు నచ్చిన చోట నుంచి తెచ్చుకోవచ్చు తామే ఇల్లు కట్టుకోవచ్చు అలా ఇల్లు కట్టుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు ఆ ఇంటి నిర్మాణ దశను బట్టి బేస్మెంట్ లెవెల్ కింత రూఫ్ లెవెల్ కైతే ఇంత ఇలా రకరకాల దశలను బట్టి ఇంటి పురోగతిని బట్టి ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు చెల్లింపు చేయడం జరుగుతుంది ఇక మూడవ పద్ధతి అక్క చెల్లెమ్మలు ఎవరైనా మాకు ఈ బాధలన్నీ వద్దబ్బా ఆ ఇల్లేదో మీరే కట్టిచ్చేసేయండి మాకు ఇంటి తాళాలు ఇచ్చేసేయండి చాలు అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మ అనుకుంటే అప్పుడు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన ఆ మోడల్ ఇంటి ప్రకారం ఆ నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని నాణ్యమైన సామాగ్రిని ప్రభుత్వమే పూర్తిగా సరఫరా చేయడమే కాక ప్రభుత్వమే దగ్గర ఉండి ఆ అక్క చెల్లెమ్మల తరఫున ఇల్లు కూడా కట్టించి మీకు ఇస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా అది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నాము మీరు ఏ పద్ధతిలో కట్టమంటే ఆ పద్ధతిలో ఇల్లు మీకు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను